హలో ఫ్రెండ్స్ సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం గత వీడియోలో మనం అకరణీయ మరియు కరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపైన సూచించడం నేర్చుకున్నాం ఇవాళ మనం వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను సాధన చేద్దాం మరి పదండి మొదటి ప్రశ్నతో మొదలుపెడదాం ఇవ్వబడిన సంఖ్యలను సంఖ్యారేఖపైన సూచించండి మొదటి సంఖ్య ఆరు పాయింట్ నాలుగు రెండు ఒకటి ఇదొక అంతమయ్యే దశాంశం స్నేహితులారా రుణ గుర్తును చూసి భయపడకండి ఈ సంఖ్య సంఖ్యారేఖపై మైనస్ ఆరు మరియు మైనస్ ఏడుల మధ్యన ఉంది మనం క్రమానుగత వర్ధనం అంటే ప్రాసెస్ ఆఫ్ సక్సెసివ్ మాగ్నిఫికేషన్ ని ఉపయోగించి సంఖ్య రేఖపైన దానిని కొంత ఈ విధంగా చూపుతాం ఇప్పుడిది మైనస్ ఆరు పాయింట్ నాలుగు రెండు మరియు మైనస్ ఆరు పాయింట్ నాలుగు మూడుల మధ్యన ఉంది ఇక్కడ స్నేహితులారా మన రెండవ సంఖ్య ఎనిమిది పాయింట్ మూడు నాలుగు బార్ ప్రశ్న ప్రకారంగా దీన్ని దశాంశ యొక్క నాలుగు అంకెల వరకు సంఖ్యా రేఖపైన చూపాలి ఇదొక అంతం కాని ఆవర్తిత దశాంశం మరిక్కడ మనం క్రమానుగత వర్ధనను ఉపయోగిస్తామా అవునండి మీరీ ప్రశ్నను స్వయంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఈ సంఖ్య ఎనిమిది పాయింట్ మూడు నాలుగు మూడు నాలుగు మరియు ఎనిమిది పాయింట్ మూడు నాలుగు మూడు ఐదుల మధ్యన ఉంటుంది స్నేహితులారా పదండి మరో ప్రశ్నను చూద్దాం మరి మీరు కరణీలో మూడు మరియు కరణీలో ఐదులను సంఖ్యా రేఖపైన చూపగలరా గత వీడియోలో మనం కరణిలో రెండును సంఖ్య రేఖపైన చూపడం నేర్చుకున్నాం పదండి దాని సాయంతోనే కరణీలో మూడు మరియు కరణీలో ఐదు అంటే కరణిలో మూడు మరియు కరణిలో ఐదులను సంఖ్యారేఖ రేఖపైన చూపిద్దాం ఇక్కడ బిందువు ఈ కరణీలో రెండుతో పాటుగా ఉంది ఇక్కడ రేఖపైన ఒక లంబం అనగా పర్పెండికులర్ గీయండి మరియు పరిమాణంలో ఒక యూనిట్ పొడవును కొలిచి బిందువు సి నుండి లంబంపైన చాపము గీయండి అది ఎఫ్ ని ఖండిస్తూ ఉంటుంది మరిప్పుడు కేంద్రం బిందువు ఏ మరియు లను కలిపేలా ఒక రేఖను గీయండి ఇక్కడ మీరు గమనించండి మనకి ఒక సమకోణ త్రిభుజం లభించింది ఇందులో ఏసీ పొడవు కరణీలో రెండు ఉంది మరియు సిఎఫ్ పొడవు ఒకటి ఉంది పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనకి ఏఎఫ్ కరణీలో మూడు లభించింది పరిమాణంలో ఏఎఫ్ పొడవును కొలిచి సంఖ్యారేఖపైన రేఖపైన ఒక చాపము గీయండి అది దాన్ని బిందువు పైన ఖండిస్తుంది మరియు ఇదే బిందువు కరణీలో మూడుతో ఉంది అంటే దాంతో సరిపోలుతోంది ఫ్రెండ్స్ కరణీలో నాలుగును కూడా మనం ఈ ప్రక్రియ ద్వారా చూపవచ్చు ఈ విధంగా దీనిలో సంఖ్యా రేఖపైన మనకి బిందువు రెండు లభిస్తుంది ఎందుకంటే కరణీలో నాలుగు యొక్క విలువ రెండవుతుంది మరిప్పుడు కరణీలో ఐదును చూపడం కోసం రేఖపైన ఒక లంబం గీయండి మరియు పరిమాణంలో ఒక యూనిట్ పొడవును కొలిచి దానిపైన ఒక చాప ముగియండి అది బిందువు జేను ఖండిస్తుంది ఇప్పుడు ఇక్కడ బిందువు ఏ మరియు జేలను కలపడం వలన మనకి ఒక సమకోణ త్రిభుజం ఏఎచ్ జె లభిస్తుంది ఇక్కడ ఏహెచ్ జె త్రిభుజంలో పైథోగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే మరిక్కడ ఏజె యొక్క విలువ కరణిలో ఐదు లభించింది ఇప్పుడు దాని పొడవు పరిమాణంలో కొలిచి పరిమాణాన్ని కేంద్రం బిందువు ఏ పైన ఉంచి సంఖ్యరేఖపైన ఒక చాపము గీస్తే అది దానిని బిందువు కే పైన ఖండిస్తుంది స్నేహితులారా బిందువు కే కరణీలో ఐదుతో పాటుగా ఉంది మీరు గమనించే ఉంటారు ఈ ప్రక్రియలో మనకి లభించిన ఒక సంరచనను మనం వర్గమూల సర్పిలము అంటే స్క్వేర్ రూట్ స్పైరల్ అంటాము స్నేహితులారా ఇప్పటి వరకు మనం కేవలం కరణిలో ఎన్ ఎక్కడైతే ఎన్ ఒక ధనాత్మక పూర్ణాంకమో దానినే సంఖ్యారేఖపైన చూపడం నేర్చుకున్నాము అయితే మరి మనం కరణీలో ఏని ఎక్కడైతే ఏ ఒక ధనాత్మక వాస్తవ సంఖ్య దాన్ని కూడా సంఖ్య చూపవచ్చా అవునండి పదండి దీనిపైన కూడా ఒక ప్రశ్నను పరిష్కరిద్దాం కరణిలో నాలుగు పాయింట్ ఐదుని సంఖ్యారేఖపైన చూపండి చూద్దాం దీన్ని ఎలా పరిష్కరించగలము స్నేహితులారా ఒక రేఖపైన బిందువు ఏ మరియు బీలను ఈ ప్రకారంగా తీసుకోండి ఏ మరియు బీల మధ్య దూరం నాలుగు పాయింట్ ఐదు ఉండాలి మరిప్పుడు బిందువు బి నుండి ఒక యూనిట్ దూరంలో బిందువు సిని తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు రేఖ యొక్క మధ్య బిందువు ఓగా లభించింది ఇప్పుడు పరిమాణం యొక్క సహాయంతో బిందువు ఓను ను కేంద్రంగా భావించి ఒక అర్ధ వృత్తాన్ని గీయండి ఇప్పుడు రేఖ ఏసీ పైన ఒక లంబాన్ని గీయండి అది బిందువు బి నుండి ప్రారంభమయ్యి అర్ధ వృత్తాన్ని బిందువు డి పైన ఖండిస్తుంది ఇక్కడ ఓ మరియు డి లను కలపడం వలన మనకి ఒక సమకోణ త్రిభుజం ఓబిడి లభించింది మనకి తెలుసు ఏబి యొక్క పొడవు నాలుగు పాయింట్ ఐదు అని మరియు ఓఏ యొక్క పొడవు రెండు పాయింట్ ఏడు ఐదు అని ఓబీ యొక్క పొడవు ఒకటి పాయింట్ ఏడు ఐదు ఉంటుంది త్రిభుజం ఓబీడీలో ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి బీడీ యొక్క విలువను తెలుసుకోవచ్చు మనకి బీడీ ఈజ్ ఈక్వల్ టు కరణి నాలుగు పాయింట్ ఐదు లభించింది ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని సంఖ్య రేఖపై చూపాల్సొస్తే మరి మనం బి బిందువును సున్నాగా సిని ఒకటి మరియు బీడీని వ్యాస్థార్థము అనుకుని ఒక చాపాన్ని గీయాల్సుంటుంది మనకి సంఖ్యారేఖ రేఖపైన లభించే బిందువు నాలుగు పాయింట్ ఐదుతో పాటుగా ఉంటుంది ఇదే విధంగా మనం ఏదైనా ధనాత్మక వాస్తవ సంఖ్యను సంఖ్యారేఖపైన చూపవచ్చు ఫ్రెండ్స్ ఈ పాఠ్యాంశం ఇంతటితో సరి ఈ పాఠ్యాంశంలో మనం అకరణీయ మరియు కరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపైన చూపడానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాం కలుద్దాం వచ్చే వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని వాస్తవాలతో ధన్యవాదములు